దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి యంగ్ టేగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురు ముగ్గురి కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మూవీ ఆర్ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇటీవలే రామ్ చరణ్ ఎన్టీఆర్లు చిన్నపాటి గాయాలు పాలవడంతో చిత్ర షూటింగ్కి కొంత బ్రేక్ పడింది ఇక మొన్నటితో గాయాల నుండి పూర్తిగా ఇద్దరు హీరోలు కోలుకోవడంతో ఇకపై షూటింగ్ ని వేగవంతంగా పరుగులు పెట్టించేలా ప్లాన్ చేశారట రాజమౌళి ప్రస్తుతం చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి విదేశాల్లో ఉండగా ఆయన తిరిగి వచ్చే లోపే ఎన్టీఆర్ తో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారట ఇకపోతే ఇప్పటికే సినిమాలో ఎన్టీఆర్ చరణ్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ సీన్స్ ని రాజమౌళి ఎంతో భారీ లెవెల్లో చిత్రీకరించినట్లు సమాచారం ఇక ఈ సీన్లు ఆయన హీరోల ఫ్యాన్స్ తో థియేటర్లలో విజువల్స్ వేయించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది అన్నిటికంటే ముఖ్యంగా సినిమాలో వచ్చే ఇంటర్వల్ బ్లాగ్ కోసం రాజమౌళి ఎంతో శ్రద్ధ తీసుకుని చిత్రీకరించబోతున్నారని ఈ బ్లాక్ సినిమాకే పెద్ద హైలైట్ కానుందని సమాచారం అంతేకాదు ఈ బ్లాగ్ కోసం ఖర్చు కూడా భారీగానే పెడుతున్నట్లు చెప్తున్నారు ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు యాక్షన్ సీన్లు కూడా అదే విధంగా ఆడియన్స్ కి మంచి ఐపీస్ట్ ఇవ్వడం ఖాయమని అలానే క్లైమాక్స్ కూడా అద్భుతంగా ప్లాన్ చేయడం జరిగిందని తెలుస్తోంది ఇక సినిమాలో హీరో హీరోయిన్తో పాటు ఇందులో నటించే అజయ్ దేవగన్ సముద్రిక్ అనే పాత్రలు కూడా చాలా బాగా వస్తున్నాయని సినిమాలో వారిద్దరి పాత్రలకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుందని తెలుస్తోంది ఇక పాటల విషయానికి వస్తే రాజమౌళి ఏమాత్రం వెనుకాడడం లేదని సినిమాలో సందర్భం ఇష్టానుసారం వచ్చే పాటలు ఆడియన్స్ ని తప్పగా అలరిస్తారని చిత్ర యూనిట్ అంటోంది ఇన్ని విధాలుగా భారీ లెవెల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం రేపు విడుదల తర్వాత బాహుబలి స్థాయి విజయాన్ని అలాగే కలెక్షన్లను రాబట్టడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు మరి చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్